తెలుగు రాష్ట్రాల సీఎంలు కలవడం హర్షణీయమన్నారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ. అలాగే రాష్ట్రాల అభివృద్ధికి సిపిఐ మద్దతు ఉంటుందన్నారు. కేంద్రంలో మోదీ ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రశ్నించాలని కోరారు. ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు నారాయణ. ఇంతమంది నిరసన తెలియజేస్తున్నా కూడా వాళ్ళే పట్టించుకోవడం ఏమన్నారు, ఇది చాలా ప్రమాదకరమైన బిల్లు అవి, క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్, లాస్ బ్లా బిల్స్ అవి. అది ఒకసారి చెప్పాలంటే సరే సెంటిమెంట్ కావచ్చు, బ్రిటిష్ సాం కాలంలో వచ్చినటువంటి బిల్లు కదా అవి, దాన్ని మారుస్తామంటే ఎవరైనా సరే బ్రిటిష్ వాళ్ళు మనకి ఏమనుకుంటారు, ప్రత్యేకంగా చట్టాన్ని రాజద్రోహం అన్నారు. ఇప్పుడు ఏమన్నారు, ఆ పేరు మార్చి దేశద్రోహం పెట్టారు. అంటే యాక్ట్లో అన్నీ ఒకటే, శిక్ష అంతా పేరు మార్చారు. కేవలం బెయిల్లు బెయిలబుల్ కేసులు కావు, రెండేళ్ళ వరకు పెట్టేసి ఏ కేసు అయితే రెండేళ్ళకి పైన సెట్ చేసేస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలని పోగొట్టుకోలేదు. ఇంతమంది నిరసన తెలియజేస్తున్నా కూడా వాళ్ళే పట్టించుకోవడం ఏమన్నారు, ఇది చాలా ప్రమాదకరమైన